పెద్ద ముషిడివాడలో మట్టి గ్రావెల్ మాఫియా అధికార పార్టీ అండదండలతో ఆగడాలు విచ్చలవిడిగా గ్రావెల్ అక్రమ రవాణా అంటూ జన సైనికులు జనసేన జెండాలు చేతబూని ఆయా మట్టి గ్రావెల్ ప్రాంతాలు పరిశీలించారు. వైఎస్ఆర్ పార్టీ అధికారంలోనికి వచ్చాక ఆ పార్టీ నేతలు అలీబాబా 40 దొంగల్లా మారారు. సంపాదనకు వచ్చిన ఏ అవకాశాన్ని వదులుకోవటం లేదు. చెరువుల్లో మట్టి, కొండల్లో గ్రావెల్ దోపిడీ మాత్రం ఆగటం లేదు. నిత్యం వందలాది లారీలు అక్రమ రవాణా జరుగుతున్నాయి. చోద్యం చూస్తున్నాయి ఈ మూడు శాఖల అధికారులు. స్థానిక ప్రజాప్రతినిధుల అండతో రెచ్చిపోతున్న మాఫియా, కరిగిపోతున్న మట్టి గ్రావెల్ సంపద, రోజుకు లక్షల్లో దందా సాగుతోంది. అనకాపల్లి జిల్లాలో దోపిడీ ప్రభుత్వ ఆదాయానికి అడుగడుగున తూట్లు పొడుస్తోంది. దీంతో అధికార పార్టీ నాయకుల ఆగడాలు రోజురోజుకు పెచ్చుమీరుతున్నాయి. ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా మట్టిని తవ్వి తరలించేస్తున్నారు. అడ్డగోలుగా గ్రావెల్ తరలిస్తూ లక్షలాది రూపాయలు ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు. ప్రభుత్వ స్థలాలనే లక్ష్యంగా చేసుకుని భారీగా మట్టి తరలిస్తున్నారు. అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోకపోవడంపై రెవెన్యూ మైనింగ్ అధికారుల నిర్లక్ష్యానికి నిరసనగా అఖిల పక్షాల ఆధ్వర్యంలో జనసేన పార్టీ పెందుర్తి నియోజకవర్గం ఇన్ఛార్జ్ విశాఖ రూరల్ జిల్లా పార్టీ అధ్యక్షులు పంచకర్ల రమేష్ బాబు ఆదేశాల మేరకు జన సైనికులు నిరసన చేపట్టారు. అనకాపల్లి జిల్లా పరవాడ మండలం పెద్ద ముషిడివాడ పంచాయతీ రెవెన్యూ పరిధి సర్వే నెంబర్ 398లో బచ్చల చెరువు, 323లో ఎర్ర చెరువు, సర్వే నెంబర్ 365, 367, 407, 403లో ప్రభుత్వ కొండ పోరంబోకు భూముల్లో రాత్రి సమయాల్లో విచ్చలవిడిగా మట్టి గ్రావెల్ను తవ్వుకుని తరలిస్తున్నారు. అడ్డుకున్న వారిపై దాడి చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. మా పెద్ద ముషిడివాడ గ్రామానికి ఏదైనా మేలు చేయాలనే ఆలోచన అధికారులకెవరికైనా ఉంటే ధైర్యంగా ముందుకొచ్చి గ్రామ సభలు నిర్వహించాలి. గ్రామ ప్రజలు ఒప్పుకుంటే ఎంఆర్ఓ సమక్షంలో సక్రమంగా తవ్వుకోవాలి. కానీ ఈ విధంగా అర్ధరాత్రి సమయాల్లో లారీల ద్వారా తరలించటాన్ని ఆ గ్రామస్తులు తీవ్రంగా ఖండిస్తున్నారు. గత 4 నెలల నుంచి ఇలా అక్రమంగా మట్టి సంపద తరలిస్తున్నారు. అలాగే ప్రశ్నించిన వారిపై దాడికి పాల్పడుతున్నారన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం, పోలీసులు, అధికారులు స్పందించి అక్రమంగా మైనింగ్ జరగకుండా అడ్డుకోవాలని జనసేన నాయకులు వేడుకుంటున్నారు. అలాగే పెద్ద ముషిడివాడ పంచాయతీలో సర్వే నెంబర్ 151లో వెలసిన లేఅవుట్ కోసం సర్వే నెంబర్ 152 గెడ్డవాగు ఆక్రమణను రెవెన్యూ అధికారులు పట్టించుకోలేదని ఆరోపించారు. జనసేన సీనియర్ నాయకులు కరణం నరసింహరావు, కేఎన్ఆర్ నర్సింగ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసన కార్యక్రమంలో దుల్ల రామనాయుడు, గొన్న రమాదేవి, బుగిడి రామగోవింద్, మోటూరు సన్యాసనాయుడు, బొద్దపు శ్రీనివాస్ కాసులు, బలిరెడ్డి అప్పారావు, కనకరాజు, బాలరాజు, జన సైనికులు పాల్గొన్నారు. ఇప్పుడే చూస్తున్నా ఈ వచ్చే ముందు కూడా గ్యావలు తవ్వకెళ్ళిపోయి ఉంది. అది చేత మన దీన్ని అరికెట్టాలంటే ఈ వైసీపీ గవర్నమెంట్ విధానం ఎలాగుందంటే దూసుకోవడం, దాచుకోవడం, తవ్వుకోవడం, అమ్ముకోవడం. అని చేత దీన్ని అరికెట్టాలని మన జనసేన టీడీపీ కలిసి మరి అందరూ దీని మీద దృష్టి పెట్టాలని అందరూ కోరుకుంటూ మీడియా మిత్రులు కూడా కోరుకుంటున్నాం. పరవాడ మండలం ధర్మసువాడ గ్రామీణ చెరువు అండి. ఇది నిన్న కూడా నేను ఇక్కడికి వచ్చి చూడడం జరిగింది. చూసిన తర్వాత కూడా రాత్రి వీళ్ళు నైట్ ఇది అంతా తవ్వలేదు. ఈరోజు రాత్రి తవ్వుకొని వెళ్ళిపోయారు. అక్కడ విశాఖపట్నంలో రుసుకొండ ఒకటే గుండు కొట్టేస్తే ఇక్కడ మొత్తం మా పంచాయతీలో తప్ప అది కొండలు కూడా గుండ్లు కొట్టేసి చెరువుల్ని బీభత్సంగా 10-15 అడుగుల వరకు ఒక మాఫియాలా తయారయ్యి వీళ్ళు ఏం చేస్తున్నారంటే వీళ్ళలో వీళ్ళే ఒక మీడియాను ఆపడానికి, రెవెన్యూలు ఆపడానికి ఒకళ్ళ మీద ఒకళ్ళు కంప్లైంట్లు పెట్టుకుంటారు. ఒక 4 రోజులు కాముగా ఉండి మళ్ళీ వాళ్ళందరూ సిండికేట్ అయిపోయి ఒకడు ఈ చెరువులోను, ఒకడు ఆ కొండపైన 407లో ఒకడు, 398లో ఒకడు అలా పంచుకొని ఎమ్మెల్యే గారి అండదండలతో, మండల నాయకుల అండదండలతో, గ్రామ సర్పంచ్, ముఖ్యంగా గ్రామ సర్పంచ్ తనయుడు అప్పారావు గారి అండదండలతో, ఆయన అండదండలు లేకపోతే ఆయన ఇంటికి 500 మీటర్ల దూరంలో ఉన్న చెరువు ఇంత ఇన్ని విధాలుగా తవ్వుకొని వెళ్ళిపోయాడంటే ఆయనకు సంబంధం లేదంటే ఎవరు నమ్మే ప్రసక్తి కాదు. ఆయన ఇంటికి తూర్పు వైపున ఇప్పుడు మనం అందరూ చూసాం కొండ, అది ఎంత ఘోరంగా దవ్వేశారో మీరు అందరు చూసిందే.
దీనిపైన రెవెన్యూ వాళ్ళు తప్పకుండా 10 రోజుల్లో చర్యలు తీసుకోవాలని మేము అయితే ఆశిస్తున్నాం. మీరు కానీ చర్యలు తీసుకోకపోతే 10 రోజుల్లో మళ్లీ దీన్ని చాలా ఉధృతంగా మేము ముందుకు నడిపించడం జరుగుతూ ఉంటది. కాబట్టి ముఖ్యంగా మేము చెప్పేది ఏంటంటే, పల్లా నాగమణి గారు సర్పంచ్, మీరు దీన్ని అరికట్టాలి. మీరు అరికట్టకపోతే మీ ప్రమేయం ఉందని మేము అందరం అనుకుంటున్నాం. అలాగే గండివాని పనులు 152 గెడ్డవాగు మీ తనయుడు అండదండలతో నిన్న జరిగింది ఇష్యూ. అక్కడ కేఎంసీ ప్రైవేటు కన్స్ట్రక్షన్లతో కట్టించడం జరిగింది. దాన్ని ఆపుదామని వెళ్లేసరికి గ్రామస్తుల మీద మీ అబ్బాయి గ్రామ పెద్ద అయిన కర్ణ చిన్నారు ఇంటి మీద నైట్ వెళ్లి దౌర్జన్యం కొట్టడానికి కూడా సిద్ధపడ్డాడు. అంటే మీ అక్రమాలకి మీ ఆగడాలకి అద్దు బద్దు లేకుండా పోతుంది. ఒకసారి మీరు మీలో మీరు ఆలోచించుకోండి, ఇది ఎంతవరకు కరెక్ట్. మీరు మారి పంచాయతీని కూడా బాగు చేస్తారని మేమైతే ఆశిస్తున్నాం. లేదంటే 10 రోజుల్లో మేమంటూ ఏంటని మళ్ళీ మీకు చూపిస్తాం. మా రమేష్ బాబు గారు వస్తారు, మా నాయకుడు, అప్పుడు ఇంకా ఉద్రిక్తం చేయడం జరుగుతుంది.
ముందుగా మీడియా సోదరులందరికీ నమస్కారాలు తెలియజేస్తానండి. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రోజు దగ్గర నుంచి ఈ రోజు వరకు ఏదో ఒక పేపర్లో మా పెదముషివాడ పేరు రాకుండా లేదండి. అది దేని గురించి అంటే మా పెదముషివాడ ఏదో ఘనతలు సాధించలేదు. రోజు గ్రావెలు అక్రమంగా తవ్వుకుపోవడం, చెరువులు అక్రమంగా తవ్వేయడం, తర్వాత 300-400 ఏళ్ళలో కొండని ధ్వంసం చేసేసి చాకలమాన్యం మొత్తం ప్లాట్లేసి అమ్ముకోవడం జరిగిందండి. 398లో చెరువు ఒకటి పూర్తిగా నాశనం చేశారు. అలాగే 367 మన వెనకాల ఉన్న కొండ విచిత్రం ఏంటంటే 114లో సర్వే నెంబర్ చెరువు అండి, అది పక్కా గవర్నమెంట్ భూమి. అది గవర్నమెంట్ భూమి కూడా కే సత్యలేని ఆయన చెరువును అమ్మేశాడండి ప్లాట్లుగా విక్రయించి. ఈ అన్నిటిపై మేము చాలాసార్లు స్పందనలో కానీ ఎంఆర్ఓ కానీ విఆర్ఓ కానీ మేము కంప్లైంట్ చేయడం జరిగింది. అయినా సరే రెవెన్యూ వాళ్ళు ఎవ్వరు నిమ్మక నీరెత్తినట్టు ఉన్నారు తప్ప ఎవరూ పట్టించుకోవడం లేదు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే వీళ్ళు కూడా ఇక్కడ స్థానిక సర్పంచ్ నిన్న సర్పంచ్ గారి అబ్బాయి నిన్న ఒక ఇన్సిడెంట్ జరిగిందండి. 152లో కేఎంసీ అనే ఒక రియాలిటీ వారు అక్కడికి వెళ్ళి ఇదేంటి బంజీరీలో కడుతున్నారని చూడడానికి గ్రామస్తులు అందరూ వెళ్ళేసరికి వెంటనే జిరాయితీలో కట్టుకున్న ఇల్లుని ఆపించేమని సెక్రటరీని కానీ పంపించారండి. తర్వాత మళ్ళీ ఎవరింటి కాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత సర్పంచ్ కుమారుడు అప్పారు కర్ణం చిన్నారావు అని ఇంటికి గ్రామ పెద్ద అయిన ఇంటి మీదకి వెళ్ళి దౌర్జన్యంగా నానా దుర్భాషలాడి కొట్టడానికి కూడా ప్రయత్నించాడండి. ఈలోపు గ్రామస్తులు అందరూ వచ్చిన తర్వాత ఆయన మళ్ళీ కారు వేసుకొని పెద్ద ముసుడు వెళ్ళిపోయాడు. ఈ విధంగా చూస్తే మేము ఈరోజు ధర్నా చేస్తున్నాం అని చెప్పేసి నిన్న మా ఇంటి మీదకి స్వయంగా ఇల్లు ఆపమని చెప్పి సెక్రటరీని కానీ కూడా పంపించడం జరిగింది. ఇలా ఈ కొండలే కాదండి, ఈ 400 ఏళ్ళలో కొండ ఒకటండి, 398లో చెరువు అయితే బాగా ఇప్పుడు మిమ్మల్ని తీసుకెళ్ళి చూపిస్తాం. బాగా నాశనం చేశారు. ఎన్నిసార్లు రెవెన్యూ వాళ్ళకి చెప్పినా సరే స్పందించట్లేదు. ఈ 10 రోజులు రెవెన్యూ వాళ్ళకి టైం ఇస్తున్నామండి. పోతే మా నాయకులు రమేష్ బాబు గారితో ఇక్కడ ఇదే ప్లేస్లో మళ్ళీ తీవ్రమైన ఉద్రిక్తం చేస్తామని రెవెన్యూ వారు కూడా హెచ్చరించడం జరుగుతుంది. కాబట్టి మేము చెప్పిన సర్వే నెంబర్లు అన్నింటి మీద మీరు యాక్షన్ తీసుకొని వారం రోజుల్లో వీటిపైన ఎంక్వైరీ చేసి తగిన న్యాయం చెయ్యాలి. ఇందులో ఎవరెవరైతే వెనకాల ఉన్నారో వాళ్ళందరినీ బయటికి తీయాలని చెప్పేసి మేము కోరుతున్నామండి.